ప్రేమ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రేమతో పరిచయం ఉంటుంది. ప్రేమను ప్రాణంతో పోల్చిన కవులు, ప్రేమతోడుంటే ప్రపంచాన్ని గెలిచే వీరులు ఉన్న ఈ ప్రపంచంలో ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసేవారు, అదే ప్రేమ కోసం ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారు. నాకు శత్రువు పేరు వింటేనే చంపేయాలి అనుకుంటాను. అలాంటిది నా పర్మిషన్ లేకుండా నా కూతురు ఇంటి పేరు మార్చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావో? భద్ర, ఎందుకు? సిగరెట్ కాల్చడం హెల్త్కి మంచిది కాదు కదా. నీ తీవ్రన్నారు, గవర్నమెంట్ చెప్తూనే ఉంది కదా సిగరెట్ కాల్చడం హెల్త్కి మంచిది కాదని. అలాంటి వాళ్ళకి మంచి చేస్తాను గవర్నమెంట్ కూడా చాలానే చెప్పింది, కానీ చేయలేదు. అందుకే గవర్నమెంట్ చెప్పిన మాట నేను విన్నా. అంటే మన సొసైటీలో మార్పు రావాలని నువ్వు కోరుకోవట్లేదా? నువ్వు చెప్పినట్టు సమాజంలో మార్పు రావాలంటే మానేసిన సిగరెట్ ఒకటే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. అవునా? ఏంటవి? లక్ష్యం అయిపోయి ఒక మంచి ప్రయాణంలో 1000 మీటర్లకో బస్ స్టాప్ ఉంటే 100 మీటర్లకో వైన్ షాప్ ఉంది. అందుకే ప్రయాణంలో గమ్మించేరే వాళ్ళకంటే బార్లో బియ్యలకి బ్రాందీలకి బానిసే వాళ్ళు ఎక్కువ. అన్ని అర్హతలున్నా మనకు రావాల్సిన జాబ్ రిజర్వేషన్ పేరుతో మరొకరి చేతికి మారిపోతుంది. అంతెందుకు? అందరికీ అన్నం పెట్టే రైతు పొలాన్ని కూడా అభివృద్ధి పేరుతో లాక్కొని పక్క దేశం వారు కట్టబెట్టి ఫార్మా కంపెనీలు పెట్టి మరీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు మారుస్తారు? శరీరదేముందిరా, పెళ్ళాక పిల్లని చెప్తే మానేయచ్చు, కానీ జీవితం దేవుడు మరో జన్మిస్తే కానీ మారదు. సిద్ధు చెప్పరా. ఎక్కడున్నావు? ఇక్కడే కాలేజ్ దగ్గరలో. సరే బయటకు వెళ్దాం, బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయి. సరే సరే, తొందరగా రా. ఎవర్రా? సిద్ధిగాడా? అవునరా. సరే నాకు వేరే పని ఉంది, నేను వెళ్తున్నాను, బాయ్. బ్యాగంట్రా, అంత పెద్దగా ఉంది. చదువుకునే బుక్సా సిమెంట్ బ్రిక్సా? అంత ఉంది. బుక్సే
ఎందుకు రాను బుక్స్? మా డాడీ చెప్పారు బుక్స్ చదివి చాలా నేర్చుకోమని, లేకపోతే లావైపోతారంట. అన్నయ్య ఇక్కడ ఆపు, దిగేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్. బాయ్. హాయ్రా. హాయ్. ఏంరా చాటింగా? అవునరా, నిన్న కొత్త అమ్మాయి తగిలింది. నేను ఎక్కడికి వెళ్ళిపోయారా, కనిపించలేదు. నా సెకండ్ లవర్తో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళానరా. నువ్వే బెటరా, నాకన్నా బాగా ఎంజాయ్ చేస్తున్నావు. నీకు మాత్రం ఆ చాయిస్ ఉన్నా, నాయిస్ లేకుండా సైలెంట్గా ఉన్నావు. మొన్న ఇయర్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు, అది ఫేస్బుక్లో. ఫేస్ కూడా చూడలేదు, ఎవడరా నువ్వు? అయినా ఈ రోజుల్లో ప్రేమ అంటే ఫేస్బుక్లో వాట్సాప్లో అని, టెక్నాలజీ దగ్గర అవడం కాదురా, తనువులు రెండు దగ్గరగా ఉండాలి. అయినా ఈ కాలం అమ్మాయిలు టచ్ స్క్రీన్లు అంటారా, టచ్ చేయకుండా ఫోన్ చేయలేం, ఫిజికల్ టచ్ లేకుండా ప్రేమలోకి వెళ్ళలేం. నా మాట విని అమ్మాయిని చూసి నీ మనసులో ఉన్న మాట చెప్పే, ఫెయిల్ అయితే నా ద్వారా అకౌంట్ ఉంది, పరిచయం చేస్తాను, ఫాలో అయిపోదు. అయినా ఈ కాలం అమ్మాయిలు టచ్ స్క్రీన్లు అంటారా, టచ్ చేయకుండా ఫోన్ చేయలేం, ఫిజికల్ టచ్ లేకుండా ప్రేమలోకి వెళ్ళలేం. హలో, నేను సిద్ధు. ఏంటి సడన్గా ఫోన్ చేశావు? ఏం లేదు, రేపు నేను ఒకసారి చూడాలనుకుంటున్నా. అవునా, ఎందుకు? నేను అందంగా ఉంటానా లేదా అన్న? అదేం కాదు, అయినా నా దృష్టిలో అందమైనది సృష్టికి సంబంధించింది కానీ అమ్మాయికి సంబంధించింది కాదు. సరే, నీ గెస్సింగ్లో నేను ఎలా ఉంటాననుకుంటున్నావు? ఒక అమ్మాయి మాటలతో మనసును అర్థం చేసుకోగలం కానీ అందాన్ని అంచనా వేయలేం కదా. ఎందుకో ఈరోజు నీ మాటలు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. రేపు తప్పకుండా కలుద్దాం. అవునా, ఎక్కడ కలుద్దాం? బ్లూ డ్రెస్ వేసుకుని నీకోసం బీచ్లో వెయిట్ చేస్తూ ఉంటా. హాయ్. హే, నువ్వేంటి ఇక్కడ? అంటే ఇన్ని రోజులు నాతో చాట్ చేసింది నేనే. మీరు అనుకుంటుంది కరెక్టే, వీరిద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉంది. వీరిద్దరూ జాబ్ చేసేది ఒకే కంపెనీలో, కూర్చుని కుర్చీలు వేరన్న, పనిచేసే ఆఫీస్ ఒకటే. ఎన్ని రోజులు చాట్ చేసింది నీతోనే నాకు తెలియదు, నీకు తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు? ప్రేమంటే తెలియకముందు ప్రేమను పెదవులతో చెప్పగలం, కానీ ప్రేమించాక మనసుతో మాత్రమే చెప్పగలం. మనసు మాట్లాడాలంటే టైం పడుతుంది కదా. ఈ మ్యాటర్ నాకు ముందే చెప్పుకుంటే కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఇప్పటికైనా లేట్ ఏముంది, ఫాస్ట్గా పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేద్దాం. నువ్వు ఓకే అంటే పెళ్ళి అన్న పదానికి స్పెల్లింగ్ రాసినంత టైం చాలు, నేను పెళ్లి చేసుకోవాలి. పద, వెళ్దాం. నీకేంటి, డైలాగ్స్ బాగానే చెప్తావు, నీ గురించి మా డాడీకి ఎలా చెప్పి ఒప్పించాలా అని భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, మీ డాడీకి ఎలా చెప్పాలనుకుంటున్నావు అలాగే చెప్పు, తప్పకుండా ఒప్పుకుంటారు. ఎల్లుండి నా బర్త్డే కదా, ఆ రోజు నీ గురించి చెప్పి ఒప్పిస్తాను. 7 అడుగులు నడిచే మన పెళ్ళికి 6 అడుగులు ఉన్నా మీ నాన్నను ఒప్పించడమే బాకీ. హలో, సరే నేను మాట్లాడతాను, ఈ మ్యాటర్ ఇంకెవరికి చెప్పకు.
నీకు మా మహాలక్ష్మి కావాలరా? లేదు సార్. లెటర్ ఇస్తావా? లేదు సార్. కళ్ళు ఉండబట్టేగా చూస్తావా? సార్. పొడి చేస్తా. పొడి సార్. అన్న ఇటు కళ్ళు పొడి చేస్తా. ఇతని పేరు ఆనంద్ వర్మ, పెద్ద సివిల్ కాంట్రాక్టర్. ఒక మనిషి జీవితంలో కష్టపడితే పైకి వస్తాడు అంటారు, కానీ ఈయన మాత్రం కష్టపడ్డవని భయపెట్టి పైకి వచ్చాడు. అది ఎలానో మీరే చూడండి. నీ తెలివితేటలను ఉపయోగించి నాకు వచ్చే కాంట్రాక్ట్ కొట్టేయాలనుకున్నావు. నాకేమో తెలివైన వాడి తల పగలగొట్టడం మాత్రమే తెలుసు. నన్ను చంపొద్దు, నా టెండర్ క్యాన్సిల్ చేసుకుంటాను. నన్ను వదిలే. నిన్ను ఇక్కడే చంపేయగల మనుషులు, నీ మర్డర్ న్యూస్ మీడియాకు తెలియకుండా చేసే పోలీసులు నా దగ్గరున్నా నేను నిన్ను చంపను. కాకపోతే నేను నిన్ను మర్చిపోవచ్చు, కానీ నా శత్రువు నన్ను మర్చిపోకూడదు. అలా జరగాలంటే నేను ఏదో ఒకటి చేయక తప్పదు. కాబట్టి ఒక్కసారికి సరదాగా నీ కంపెనీ కాల్ చేస్తా. ఏంటి సార్, నీకు నచ్చలేదని నచ్చినట్టన్నీ కాల్ చేస్తే మీడియాకి నేను ఏం చెప్పుకోవాలి? ప్రతి ఫైర్ యాక్సిడెంట్ వెనక షార్ట్ సర్క్యూట్ అనే కారణం ఉంటుంది. నువ్వు అదే చెప్పు. అయ్యా నమస్కారం. రావయ్య లాయర్, 100 రోజులు వేసవిలో కనిపించిన కప్పలు ఒక్కరోజు వర్షంతో బయటకు వచ్చినట్టు కేసు వాసన తగిలితే చాలు, కారు వేసుకుని ఇంటికి వచ్చేస్తావు. కూర్చో. అదంతా మీ మీద నాకున్న అభిమానం సార్. లాయరు, మన కేసు సంగతి ఏమైంది? ఆ పని మీద వచ్చాను సార్. సరే, ముందు కూల్ డ్రింక్ తీసుకో. శ్రావ్య, ఒక నిమిషం ఇలా వచ్చి కూర్చో. ఏంటి డాడీ? ఏమీ లేదు, మన రాజారాం చిన్న అబ్బాయికి నిన్ను అడుగుతున్నారు. నీ ఒపీనియన్ చెప్తే వాళ్ళకి కబురు పెడతాను. డాడీ, నేను నీకు ఇష్టమైతేనే, లేకపోతే వేరే సంబంధం చూద్దాం. డాడీ, నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. నా గురించి చెప్పి తన వాళ్ళందరికీ ఒప్పించాడు. మీరు ఒప్పుకుంటే. ఎవరు, ఏం చేస్తుంటాడు? పేరు సిద్ధు. నేను జాబ్ చేస్తున్న కంపెనీలోనే సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సరే, నేను కనుక్కొని చెప్తాను, లోపలికి వెళ్ళు. అన్నా ఫోన్. అన్నా నమస్తే. రే, నీతో చిన్న పని పడింది. చెప్పన్నా, ఏం చేయాలి? ఒకడికి వార్నింగ్ ఇవ్వాలి, మా అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. అర్థమైందన్నా, ఆడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. మాటలతో చెప్పి వాడి మనసే మారుస్తావో, మాట వినకపోతే మర్డరే చేస్తావో నీ ఇష్టం. రే పదండ్రా. ఇలాంటి వాటికి భద్రాన్ని పంపిస్తే బెటరేమో. చిన్నపిల్లల్ని భయపెట్టాలంటే పులినే చూపించాలా లాయరు? పిల్లి ఫోటో చూపించినా సరిపోద్దిగా. అన్నా వాడే అన్నా. రే సిద్ధు అంటే నువ్వేనా? నేనే. అస్తమాను చూడాలనుకుంటే ఆకాశాన్ని చూడు. అందంగా ఉంది కదా అని మా అమ్మాయి గారిని చూడకు, చచ్చిపోతావు. అమ్మాయి గారా? ఎవరు? శ్రావ్య.
రాయ్, నీ మంచిగా చెప్తున్నాను, శ్రావ్యాన్ని మర్చిపో. మర్చిపోకపోతే? వీరిద్దరిని చూసావా ఎలాగున్నారా? నేను సై అంటే నీ సెవెన్తో సెల్ఫీ దిగడానికి రెడీగా ఉన్నారు. రే, ఇలా ఖాళీగా ఉంటే గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. చేసిన పాపాలన్నీ పోతాయి. మా అన్నతో పెట్టుకుంటే ప్రాణాలు పోతాయి. ప్రాణం పోవాలంటే మీ అన్నతో పెట్టుకోలేము, నన్ను ముట్టుకుంటేనే పోతాయి. ఏంటి రాగస్టాల్ చేస్తున్నావు? ఒక్కడిచ్చానంటే మీరే వచ్చినా తీసుకోవడానికి నేను దేవుడి గుళ్ళో ఉండింది కాదు. మీ వెనకన్నా చాలా ముండండి. వెళ్ళి మీ వెనక్కి చెప్పండి. ఎరా, వాడితో మాట్లాడావా? అన్నా, అది నేను వాడితో మాట్లాడాను, కానీ వాడు నా మాట వినలేదన్నా. ఏమైందిరా అన్నా? వాడి మాటలు త్రివిక్రమ్ సినిమా హీరోలాగా చాలా తెలివిగా ఉన్నాయన్నా. రెండు తగిలితే వాడే వినేవాడు కదా. ఆ ప్రయత్నం కూడా జరిగిందన్నా, కానీ వాడు కొట్టే దెబ్బలు రాజమౌళి సినిమాలో రౌడీలా చాలా బలంగా ఉన్నాయన్నా. ఎక్కడుంటాడు రా వాడు? హాయ్ అంకుల్. ఇక్కడ హాయ్ అంకుల్, నేనే సిద్ధు. అయినా ఏంటి అంకుల్, సినిమాలో పంచడాల ప్రభావం పిల్లలపై ఉన్నట్టు మీ అమ్మాయిని ప్రేమించడం వాడిని కొట్టించాలని కాన్సెప్ట్ తప్ప కొత్తగా ఏం ఆలోచించరా? రే, నేను చెప్పింది విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా మీరు చెప్పినట్టు విని వెళ్ళిపోవడానికి నేను దారినిపై బాట్సాను కదా. గన్లు బుల్లెట్ నా టార్గెట్ ఎటుంటే అట్టే వెళ్తా. ప్రజెంట్ నా టార్గెట్ మీ అమ్మాయి, కాబట్టి కొంచెం ఆలోచించి అర్థం చేసుకోండి. అందరి ఆనందాల మధ్య మా పెళ్లి జరుగుతుంది, లేదంటే లేపుకెళ్ళిపోతా. రేయ్, బళ్ళు తీయండి రా. రే, నేను బీచ్కి వస్తాను రా. ఎక్కడున్నారు మీరు? రైట్ సైడా? ఓకే ఓకే, అక్కడే ఉండండి, నేను వస్తున్నా. ఏంట్రా, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయకపోతే లేపుకెళ్ళిపోతావా? నువ్వు లేపుకెళ్ళిపోతానంటే తలదించుకుని కాళ్ళు కడుగు కన్యాదానం చేస్తాననుకున్నావా? కన్యాదానం కాదు, నీ శవాన్ని శ్మశానానికి దానం చేస్తా.
స్వామి, సిద్ధు గురించి చెప్పగానే మా డాడీ ఒప్పుకునేలా ఆశీర్వదించు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. వీడు మా తమ్ముడు, పేరు ప్రసాద్. నమస్తే సార్. వీడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఇప్పటివరకు చాలా జాబ్స్ ట్రై చేశాడు. ఇంటర్వ్యూలో అడిగే అన్ని క్వశ్చన్స్కి వీడు సమాధానం చెప్పినా వాళ్ళు అడిగే లంచానికి మా నాన్న సమాధానం చెప్పలేకపోతున్నాడు. మీరు ఏదైనా అవకాశం కల్పిస్తే. వంశీ, మన కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉందా? మన గుంటూరులో స్టార్ట్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్కి ఒక జూనియర్ ఇంజనీర్ కావాలి సార్. రేపు వెళ్ళి ఆఫీస్లో కలవండి. ఇప్పటివరకు మంచి గురించి మాట్లాడేవారినే చూశాను, కానీ మంచితనానికి రూపం మీలా ఉంటుందని మొదటిసారిగా చూస్తున్నాను. వస్తాను సార్. సరే. హాయ్ బర్త్డే బేబీ. సిద్ధు, నీకు గుడ్ న్యూస్. ఏంటి? నీ గురించి చెప్పగానే మా డాడీ ఒప్పుకున్నారు, నీతో మాట్లాడాలి, వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. వస్తాను, కానీ ఈరోజు ఎందుకు? ఎందుకంటే ఈ బర్త్డే మా డాడీ నాకు ఇచ్చే గిఫ్ట్ నువ్వే కాబట్టి. సరే, 10 మినిట్స్లో నీ ముందుంటా. ఈరోజు మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే దానికి కారణం నువ్వే. ఒక తండ్రిగా అడుగుతున్నాను, ప్రేమలో ఉన్నప్పుడు పేరెంట్స్ పై నీ అభిప్రాయం ఏంటి? సార్, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమలో గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఆ ప్రయత్నానికి పేరెంట్స్ ప్రేమ తోడైతేనే ప్రేమలో గెలవగలం. గూగుల్లో వెతికినా దొరకంది, గోటికి తగిలినట్టు వెతకకుండానే నాకు మంచి అల్లుడు దొరికాడు. మీ వాళ్ళకి చెప్పు ముహూర్తాలు పెట్టుకోమని. ప్రేమిస్తున్నాను అని చెప్పడం అంటే ఒక అబ్బాయి అమ్మాయికి చెప్పడమో లేక ఒక అమ్మాయి అబ్బాయికి చెప్పడమో కాదు, అమ్మ నాన్నలకు కూడా చెప్పేది. ప్రేమ అనేది రహస్యం కాదు, అలా అనుకుంటే అది ప్రేమే కాదు. చెప్పండి. లెటర్ చదివాను, అందులో రాసిన ప్రతి అక్షరం పెన్నుతో రాసినట్టు లేదు, మరి మనసుతో రాసినట్టుంది. ఐ లవ్ యూ. అర్థం చేసుకోవాలి, కానీ మౌనం కంటే గొప్ప భాష ఏముంటుంది మను? నిజమే, కానీ నీకు మాట్లాడటం వచ్చుకమైనా, మాట్లాడు.